సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో ఈ నెల 5వ తేదీన మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా హెలీప్యాడ్స్ బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిశీలించారు. మంత్రి గారు ఇక్కడ ల్యాండ్ అవుతారు 10 o'clock. 10:30కి అక్కడికి వెళ్ళి మేము బయలుదేరుతాం. ఇది రిసీవింగ్ దగ్గరికి 10:30 బయలుదేరుతాం. బయలుదేరి బయలుదేరుతాము. బయలుదేరి 10 నిమిషాలలో ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడికి మన పశు దుకాణం దగ్గరకు వస్తాము. 10:45 అక్కడ 10:45కి 10:45 కాల్ టు 11 అనుకోండి. అక్కడ బస్తీ దుకాణం ఒకటి, ఇన్ను టీచర్స్ ట్రైనింగ్ రెండే పెడుతున్నాం. రెండే ఓపెనింగ్ పెడుతున్నాం. ఏసీపీ పెడదాం అనుకున్నాం కానీ ఇంకా టెండర్ కాలేదు కాబట్టి అది పోస్ట్పోన్ చేస్తాం. టీచర్ ట్రైనింగ్ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మేము కట్ట మీదకి పోతాం. ఎల్లమ్మ షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి, అక్కడి నుంచి వెళ్ళి కట్ట ఎల్లమ్మ చెరువు దగ్గర వెళ్ళి అక్కడ ఓన్లీ బ్యూటిఫికేషన్ ఆఫ్ ఎల్లమ్మ చెరువు 3.5 కోట్లతో అది టూరిజం డిపార్ట్మెంట్ చూసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ దిగిన తర్వాత మాత్రం 3 ఓపెనింగ్లు ఉన్నాయి అక్కడ. స్టార్టింగ్ స్టేడియం డిగ్రీ కాలేజ్, రెండోది ఎస్టీ ఉమెన్స్ హాస్టల్, మూడోది ఇండోర్ స్టేడియం అండ్ డబుల్ బెడ్రూమ్ కూడా అక్కడనే. అక్కడ డబుల్ బెడ్రూమ్ కూడా అక్కడ ఓపెన్ చేస్తారు. పట్టాలు ఇక్కడ పట్టాలు ఇక్కడ ఇవ్వం, అక్కడ అక్కడ ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇది పొలిటికల్ డైస్ అయిపోతుంది కదా, వెనకదికి బ్యానర్ అదంతా ఉంటుంది కాబట్టి మనం ఇస్తాం అది. సో ఇక్కడ ఇస్తాం సుమారు 50,000 పైసలకు మొత్తం నియోజకవర్గం నుంచి వెళ్ళి కలిగే అవకాశం ఉన్నది. బ్రహ్మాండంగా స్పందన మాత్రం బాగొస్తుంది. ప్రజలందరూ కూడా కదిలే అవకాశం ఉంది. గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు మొదటిసారి హుస్నాబాద్ పట్టణానికి పురపాలక సంఘం మంత్రి లెక్క, ఐటీ శాఖ అమాత్రి లెక్క, అదేవిధంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ అండ్ మైనింగ్ అండ్ మినరల్ మినిస్టర్ లెక్క రావడం మొదటిసారి కాబట్టి ప్రజలు కూడా తప్పకుండా కేటీఆర్ గారికి అందరూ అండదండగా ఉంటామని చెప్పి ముందుకు రావడం జరుగుతున్నది. భారీ బహిరంగ సభ తప్పకుండా ఇది జరగబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని చెప్పి హుస్నాబాద్ ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో అంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న హుస్నాబాద్ లోపల కనుక మున్సిపాలిటీలో కనుక ఒక ఐటీ బిల్డింగ్ కనుక ఇచ్చేది ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఐటీ హబ్లో ఉద్యోగం చేసే అవకాశాలు చాలా మెరుగ్గా కనబడతాయి. చదువుకునే విద్యార్థులకు కూడా చాలా ఉత్సాహకరంగా ఉంటుంది.